వెల్కమ్ టు సుందర్ షార్ట్స్. నిజాలన్నీ గుదేలుద్దాం, అబద్ధాల బట్టలు ఉడగొడదాం, వాస్తవాల్ని ఆధారాలతో మాట్లాడుకుందాం. ఢిల్లీలో 20 రోజుల నుంచి ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్నారు రైతన్నలు. ఇంకా రైతులకు ప్రభుత్వానికి మధ్యలో చర్చలు జరుగుతున్నాయని టీవీలలో పేపర్లలో చూస్తూనే ఉన్నాం. కానీ ఏం చర్చలు జరుగుతున్నాయి, దానిలో సారాంశం ఏంది, రైతుల న్యాయమైన డిమాండ్ లేదని చెప్పేసి ఏ మీడియా చక్క చూపిస్తలేదు. ఇక మోడీ అయితే నిన్న మననే ఫార్మ్ బిల్లులపై ఓపెన్ డిబేట్ అనే పిలిపించిండు. ఇంకో అడుగు ముందుకేసి వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులకు ఓపెన్ లెటర్ అని ఒక లేఖ రాసిండు. ఆ లేఖ మీదనే ఇప్పుడు మీడియాలో సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతుంది. ఇక మోడీ ప్రభుత్వం మాట్లాడుతున్న అంశాల్లో, ఇక కేంద్ర ప్రభుత్వం చేసిన చర్చల్లో, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాసిన లేఖలో, బీజేపీ ఐటీ సెల్ చేస్తున్న ప్రచారాల్లో ఉన్న అబద్ధాల బట్టలు ఊడదీసారు రైతన్నలు. విషయాలను ఇప్పుడు మీ దగ్గర తీసుకొస్తా చూడండి. ఏపీఎంసీ మార్కెట్ యార్డులే రైతుల దోపిడీకి ప్రధాన కారణం అని చెప్పేసి ప్రచారం చేస్తారు. కొత్త చట్టాల ద్వారా రైతులకు మంచి ధర లభిస్తుందని కూడా చెప్తున్నారు. దీనికి రైతులు ఏం చెప్తున్నారంటే, ఏపీఎంసీ మార్కెట్లే రైతులకు మేలు చేస్తాయి. అదెట్లంటే, ఏపీఎంసీ చట్టం ప్రకారం రైతులకు దోపిడీ నుంచి రక్షణ ఉంటుంది, ధరలను స్థిరీకరించడంతో పాటు వ్యాపారుల కుట్రలు ఇట్లా సాగనివ్వదు ఏపీఎంసీలు. ఇక జనరల్గానే రైతులు మోసపోయే అంశాలు తూకము, గ్రేడింగు, తేమ లాంటి అంశాలు ఉంటాయి. వీటన్నిటి నుంచి ఏపీఎంసీలలో రైతులకు రక్షణ ఉంటుంది. పుసుక్కున ఏ వ్యాపారైనా మోసం చేస్తే వాన్ని గల్లబట్టుకుని అడిగే అధికారం స్థానిక మార్కెట్ కమిటీకి ఉంటుంది. అయినా సమస్య పరిష్కారం కాకుండా వ్యవసాయ అధికారులకు దృష్టికి తీసుకెళ్లి రైతులు తమ సమస్యను పరిష్కారం చేసుకునే అవకాశం ఏపీఎంసీ మార్కెట్ యార్డులో ఉంది. ఈ ఏపీఎంసీ మార్కెట్ యార్డులను మూయొద్దు, మెరుగుపరచుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతన్నలు. ఇంకా రెండవ అబద్ధం ఏంటంటే, కొత్త బిల్లులతోటి మార్కెట్ బయట రైతులకు మంచి ధర వస్తుందని చెప్తున్నారు. దీనికి రైతులు చెప్తున్న సమాధానం ఏంటంటే, ఏపీఎంసీ మార్కెట్ తొలగిస్తే ధరలు వెంటనే పడిపోతాయి అని ఉదాహరణ కింద చెప్పుకుంటా, బీహార్లో 2006 నుండే మార్కెట్ యార్డులను మూసేసారు. ఇక ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం చూసుకుంటే బీహార్ రైతులు వరి, మొక్కజొన్న మొదలైన వాటికి దేశంలోనే అతి తక్కువ రేట్లు పొందుతున్నారు. ఎంత అంటే, ఇతర రాష్ట్రాల కంటే 20-30% తక్కువ ధర బీహార్ రైతులు పొందుతున్నారు. ఇది వాస్తవం కాదా మోడీ గారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు రైతులు. మోడీ ప్రభుత్వం చెప్తున్న మూడో అబద్ధం ఏంటంటే, ఏపీఎంసీ మార్కెట్ యార్డులను తొలగిస్తామని మేము చెప్పలేదు అని చెప్తున్నారు. దీనికి రైతులు ఏమంటున్నారంటే, మీరు చట్టాలలో ద్వంద్వ మార్కెట్ వ్యవస్థ అనేది పెట్టారు కదా, ద్వంద్వ మార్కెట్లు అంటే రెండు రకాల మార్కెట్లు, ఆ రెండు రకాల మార్కెట్లలో మొదటి రకం రాష్ట్ర ప్రభుత్వాల కింద మార్కెట్ ఫీజుతో కూడి నియంత్రణ ఉన్న మార్కెట్ వ్యవస్థ, రెండోది ఎటువంటి నియంత్రణ లేని మార్కెట్ వెలుపల వ్యవస్థ. ఈ రెండు మార్కెట్ల లిటిగేషన్ తోటి వ్యాపారులు, కంపెనీలు మార్కెట్ రూల్స్ నుంచి బయటపడతాయి. దీంతో మార్కెట్ను నిట్ట నిలువున ముంచేందుకు అవకాశం ఉంది. ఇది కావాల్సుకునే మార్కెట్లను మూసేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని అంటున్నారు రైతులు. ఇక ప్రభుత్వం చేస్తున్న నాలుగో అబద్ధ ప్రచారం ఏంటంటే, కొత్త చట్టాల ప్రభావం ఏపీఎంసీ మార్కెట్లపై ఉండదు. దీనికి రైతులు మధ్యప్రదేశ్ ఉదాహరణ చెప్తున్నారు. మధ్యప్రదేశ్లో మొత్తం 267 ఏపీఎంసీలు ఉంటే అందులో 70% అంటే 190 మార్కెట్ యార్డులలో ప్రస్తుతం అమ్మకాల శాతం 50% పడిపోయింది. ఈ విషయాన్ని అధికారిక లెక్కలే బట్టబయలు చేసినాయి. చట్టం అమలు ప్రారంభంలో గిట్లుంటే భవిష్యత్తులో ఏపీఎంసీల మనగడ ఎట్లా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు రైతులు. ఏపీఎంసీలు కనుక కుప్పగులితే రైతులకు జరిగే నష్టం అంతా ఇంత కాదని 2006 నుండి ఈ గతిని అనుభవిస్తున్న బీహార్ రైతులు గొంతెత్తి దేశానికి చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఐదో ప్రచారం ఏంటంటే, కనీసం మద్దతు ధర ఉంటుంది. దీనికి రైతులు ఏం చెప్తున్నారంటే, కాగితం పైన చెప్పే కనీస మద్దతు ధర మాకు వచ్చేది కాదు, సచ్చేది కాదు. 23 పంటలకు కనీస మద్దతు ధర పేపర్ మీద పెట్టినారు కరెక్టే, గ్రౌండ్ రియాలిటీలో అది ఇంప్లిమెంట్ కానే కాదు. అంతకంటే తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. గిసొంటి అర్థం లేని మద్దతు ధర కొనసాగింపుతోటి మాకు ఒరిగేదేం లేదంటారు రైతులు. ఇక దీని కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆరో ప్రచారం ఏంటంటే, కనీస మద్దతు ధరపై అవసరమైతే పేపర్ పైన రాసిస్తాం అంటున్నారు. దీనికి రైతులు ఏమంటున్నారంటే, గిది అయ్యే పని కాదు, కానీ కనీస మద్దతు ధర ప్రత్యేక చట్టం మాకు కావాలని డిమాండ్ చేస్తున్నారు. పేపర్ మీద రాసేయడానికి, ప్రత్యేక చట్టం తీయడానికి తేడా ఏముండదు అన్నట్టు బీజేపీ ప్రచారం చేస్తుంది. కానీ పేపర్ పైన రాసేయడానికి, ప్రత్యేక చట్టానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని చెప్తున్నారు రైతులు. రైతుల పంటలకు కనీస మద్దతు ధర వచ్చేటట్టు చూడాలి. అన్ని మార్కెట్ యార్డులలో వేలం కనీస మద్దతు ధరతో ప్రారంభం కావాలి అని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తున్నారు. కనీస మద్దతు ధర కేవలం వరి గోధుమలకే కాదు, రైతులు పండించే అన్ని పంటలకు కూడా ఇవ్వాలని చెప్పేసి న్యాయమైన డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఇక కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఏడో ప్రచారం ఏంటంటే,
ఏపీఎంసీలను సంస్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు అని చెప్పేసి చెప్తుంది. దీనికి రైతులు ఏమంటున్నారంటే ఈ వాదన పచ్చి అబద్ధం అని చెప్పుకుంటూ ఒక ఉదాహరణ చెప్తున్నారు. దేశంలో ఉన్న 22 రాష్ట్రాల్లో 2017 మోడల్ ఏపీఎంసీ చట్టాన్ని ఇప్పటికే తీసుకొచ్చినాయి అమలు చేస్తున్నాయని చెప్పేసి 2019లో స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖ ప్రకటించిన విషయాన్ని ముందు తీసుకొచ్చి చెప్తున్నారు రైతులు. ఈ చట్టంలో రాష్ట్రాలు ప్రైవేట్ మండీలకు రైతుల నుండి ప్రత్యక్ష కొనుగోళ్లు, ఈ ట్రేడు, ఈ నాము మొదలైన వాటిని నియంత్రణ కిందకి తీసుకొచ్చినాయని అని చెప్పేసి రైతులు సాక్ష్యాధారాలతో సహా చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఎనందో ప్రచారం ఏంటంటే రైతుల బాగోగుల కోసమే ఈ చట్టాలు అని చెప్తున్నది. దీనికి రైతులు ఏమంటారు, ఈ చట్టాలు బరాబర్ ఆదాని అంబానీల కంపెనీలకే ఉపయోగపడతాయని చెప్తున్నారు. దానికి ఉదాహరణ ఇట్లా చెప్తున్నారు, లోకల్గా ఈ కంపెనీల మీద కనీస నియంత్రణ లేకుంటే, వాటికి పరిమితులు లేకుంటే, వాళ్ళు ఎంత దాచిపెట్టుకోవాలనే స్టాక్ పరిమితులు లేకుంటే వాళ్లకు చాలా విశృంఖల స్వేచ్ఛ ఇచ్చినట్లయితుంది. ఇది రైతులపై కంపెనీలు పెత్తనం చేయడానికి ఉపయోగపడుతుంది, రైతన్నల నడ్డి విరుస్తారని చెప్పేసి రైతులు తెగేసి చెప్తున్నారు. ఒకవేళ ఇది తప్పు అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు తమతోటి ఓపెన్ డిబేట్కి రావచ్చు అని చెప్పేసి బహిరంగ సవాల్ చేస్తున్నారు రైతులు, రైతు సంఘాలు. ఇక కేంద్ర ప్రభుత్వం డంకా బజాయించుకొని చెప్తున్న ఒక అంశం ఏంటంటే గత చట్టాల్లో రైతులకు ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ లేదు అని చెప్తుంది. దీనికి రైతులు ఏమంటున్నారు, రైతులు ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ ఎప్పటి నుంచో ఉంది, కేంద్రం కొత్తగా ఉడవి కింద ఏం లేదు. దీనికి ఉదాహరణ చెప్పుకుంటా 65% పంటలను ఇప్పటికే రైతులు మార్కెట్ బయట అమ్ముకుంటున్నారని చెప్పింది. వీటికి అధికారిక లెక్కలు ఇట్లా చూపిస్తున్నారు, తామేదో కొత్తగా రైతులకు స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పేసి బీజేపీ ప్రచారం చేసుకుంటుందని చెప్తున్నారు రైతులు, రైతు సంఘాలు. ఇంకోటి ఏంటంటే ఈ చట్టాలు రైతులకు కొత్త స్వేచ్ఛనిస్తాయని చెప్పేసి మోడీ ప్రభుత్వం చాలా ప్రచారం చేసుకుంటుంది. కానీ రైతులు ఏమంటున్నారంటే ఈ చట్టాలు రైతుల స్వేచ్ఛను అరెంజ్ చేస్తాయి, కంపెనీలకు వ్యాపారుల పంజాలకి కొత్త ఇనుపగోర్లు దొరుకుతాయి, ఇప్పటి వరకు వ్యాపారాలు వ్యాపార సంస్థలు లోకల్గా ఉండే రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ నిబంధనల్లో పనిచేయాల్సి ఉండేది, దాంతో లోకల్గా రైతులకు భరోసా ఉండేది, కొత్త నిబంధనల ప్రకారం బడా కంపెనీలు చాలా ప్రాంతాల్లో నియంత్రణ నుండి విముక్తి పొందుతాయి. వీళ్ళ మీద నియంత్రణ లేకపోవడం అంటే లేడి పిల్లను పులిని ఒకే మైదానంలో ఇడిచిపెట్టి ఇక ఆడుకోరు అన్నట్టుంటుంది. అప్పుడు లేడి పిల్ల లాంటి రైతులకు లాభమా, క్రూరముఖమైన వేటాడే క్రూరముఖమైన పులికి లాభమా, మీరే చెప్పాలి మోడీ సాబ్ అంటారు రైతులు. చూసిరుగా, స్వేచ్ఛ మార్కెట్టు, రైతులకు స్వేచ్ఛ, కనీసపు మద్దతు ధర ఉంటుంది అనే సుతిమెత్తని తేనె ఊసిన కత్తుల కుట్రలను రైతులు ఎంత సునిశ్చితంగా పరిశీలించారో, పరిశీలించడే కాదు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న అబద్ధాల బట్టలూడదీసి బయటి ప్రపంచానికి అర్థం చేస్తున్నారు రైతన్నలు, మన అన్నదాతలు. వాళ్లకు మద్దతుగా నిలబడాల్సిన బాధ్యత మనకుంది. దీనికోసం ఇదే అంశం పైన మేధావులు మాట్లాడుతున్నారు, వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు, సైనికులు, ప్రభుత్వ అధికారులు కూడా రైతులకు మద్దతిస్తున్నారు. మనం కూడా బాధ్యతగా ఈ వీడియోను షేర్ చేసి కనీసం 10 మందికైనా ఈ సమాచారాన్ని చేరవేద్దాం. జై జవాన్, జై కిసాన్.